Hi friends, welcome to Saradaga Kasepu. Then me Saleem. మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం జగ్గయ్యపేట బస్ స్టాండ్. ఇది జగ్గయ్యపేట బస్ స్టాండ్. ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం బుద్ధ విహార్కి. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఆల్రెడీ మనకు చెరువు కనిపిస్తూ ఉంది. మనం దగ్గరికి వచ్చేసాం. ఇదే మన బుద్ధ విహార్. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాం. లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ మనకి రెండు వైపుల బెంచ్లు వేసి ఉన్నాయి. ఫుట్పాత్ నెటర్స్ నుంచి స్టాచ్యూ వరకు ఉన్నాయి. రెండు వైపుల చెట్లు కూడా బాగున్నాయి. కెమెరా మావాడికి ఇచ్చి నేను కొంచెం ముందుకు వచ్చాను. చెట్లు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి చూస్తే వాటర్ చాలా బాగా కనిపిస్తుంది. ధ్యానంలో కూర్చున్నట్టుగా ఉన్న స్టాచ్యూ ఇదేనండి. హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ మధ్యలో మూసినట్టు స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ ఏమో ధ్యానంలో కూర్చున్నట్టుగా ఉంటుంది. Just want a life that is worth every day exploring. My whole life I just wanted someone. It wake means manam water chuddam. My whole life I just wanted to be somebody to be. Yeah, I just want to be great. Yeah, I just want to be. Back side chuddam randi. Yeah, I just want to be great. Yeah, yeah, yeah. బ్యాక్ సైడ్ నుంచి స్టాచ్యూ. ఇక్కడ నుంచి చూస్తే చెరువు మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఉంది వాటర్ ఎలా ఉన్నాయో వాటర్ కూడా చూడండి. వాటర్లో నుంచి పైకి స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇవి బోటింగ్ కోసం కట్టారు. ప్రెజెంట్ ఇప్పుడు బోటింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. My whole life I just wanted to be somebody to be. Yeah, I just wanna be great. ఇక్కడ రెండు రూములు ఉన్నాయి. ప్రెజెంట్ దాంట్లో ఏం లేవు. ఈ టైల్స్ కూడా స్టాచ్యూకి చుట్టూ ఉన్నాయి. ఇక్కడ ఒక శిలాఫలకం ఉంది. ఇది 2017లో ప్రారంభించారు.
ఇది స్టాచ్యూ ఉన్న ప్లేస్ అండి. చాలా బాగుంది. దీనికి ఇటువైపు నుంచి ఒక రూట్ ఉంది, ఇటువైపు నుంచి ఒక రూట్ ఉంది. మనం ఎటువైపు నుంచైనా రావచ్చు. ఇప్పుడు మనం ఎదురుగున్న పార్క్ దగ్గరికి వెళ్దాం. అది చిల్డ్రన్స్ పార్క్ అండి. ఈ రెండు ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటాయండి. ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి. 3 నుంచి 7 వరకు ఉంటుంది, 5 డేస్ ఉండదు. ఇక్కడ వర్కౌట్స్ చేసుకోవడానికి చిన్న జిమ్ కూడా ఉంది. ఇక్కడ గేట్ ఉంది, కాకపోతే క్లోజ్ చేస్తుంది. ఇది పార్క్లో నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే దారి. పార్క్ మధ్యలో బెంచెస్ కూడా వేశారు కూర్చోడానికి. పార్క్ మధ్యలో గాంధీ గారి విగ్రహం ఉంది. ఇక్కడ ఫౌంటైన్ కూడా ఉంది, కానీ ఇంకా ఆన్ చేయలేదన్నమాట. పబ్లిక్ ఎక్కువ రాలేదు, పార్క్ ఇప్పుడే ఓపెన్ చేశారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలు, అప్ అండ్ డౌన్లు ఇలాంటివన్నీ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్, షేర్ చేయండి.